హాయ్ అందరికీ. సో మెయిన్గా ఇవాళ వీడియో ఫోకస్ ఏంటంటే ఉమెన్స్కి సంబంధించి. చాలామంది బయటికి వెళ్ళి వర్క్ చేసుకోలేకపోతుంటారు, వాళ్ళకి టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళకి వెళ్ళే అవకాశాలు ఇంట్లో వాళ్ళకి కలిపేయకపోవడం వల్ల వాళ్ళు సెల్ఫ్ ఎర్నింగ్ చేసుకోలేక బాధపడుతూ ఉంటారు. వాళ్ళ హస్బెండ్ కష్టాలు చూస్తూ, తర్వాత వాళ్ళు చేతిలో వర్క్ చేయాలని ఉన్నా కూడా వాళ్ళకి అవకాశం ఉండదు. సో ఇంటి దగ్గర నుంచి మనం ఏ విధంగా మనీ ఎర్న్ చేసుకోవాలని వాళ్ళకు ఉంటుంది, కానీ వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు రాకపోవచ్చు. సో నేను ఈ వీడియోలో మీకు ఒక మంచి మంచి ఐడియా చెప్తాను. సో దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా మీరు కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో అదేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కూడా కుకింగ్ వచ్చు, ఇంట్లో ఉన్న లేడీస్ అందరికీ. సో ఆ కుకింగ్ చేస్తూ మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనే ప్రాసెస్ నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, టౌన్స్లో ఉండేటోళ్ళు అందరు బ్యాచిలర్స్ కానీ ఎవరైనా సరే ఒక్కోసారి కర్రీస్ తెచ్చుకుంటూ ఉంటాం బయట నుంచి. ఆ కర్రీస్ మనకి 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ ఆ విధంగా ఉంటాయి. తెచ్చుకొని యూజ్ చేసుకుంటూ ఉంటాం, అంటే మనకు ఎలాంటి కుకింగ్ అవసరం లేదు. అలా ఇప్పుడు ఏం చేస్తారు, ఇంటి దగ్గర ఉండి ఒకవేళ మీరు టౌన్లో ఉన్నట్లయితే ఇది చాలా బెస్ట్గా అయితే యూజ్ అవుతుంది. ఎవరైతే విలేజర్స్ ఉంటారో వాళ్ళకి ఇది యూజ్ అవ్వదు. వీడియో అనేది నేను క్లోజ్ చేయమని చెప్తాను. ఒకవేళ మీరు విలేజర్స్ అయ్యండి, మీ దగ్గర ఏదైనా దగ్గర టౌన్ ఉండి అక్కడ మీరు చేసుకోగలుగుతారు అంటే ఓకే. సో ముందే చెప్తున్నాను, ఒకవేళ విలేజర్స్ అయ్యండి టౌన్లో చేసుకోగలుగుతాము, దగ్గరలో ఒక 10 to 20 కిలోమీటర్స్ ఉండి, ఇంకా మనమైతే ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను. సో మీరు మీ దగ్గర కుకింగ్ చేసే టాలెంట్ ఉంది అనుకోండి, ఫస్ట్ మీరు కుకింగ్ చేయడం స్టార్ట్ చేయండి. చేసి ఫస్ట్ లోగా స్టార్ట్ చేయండి. ఎగ్జాంపుల్ పప్పు, రసం, తర్వాత రెడీమేడ్గా మనకు మ్యాంగో పికిల్స్ దొరుకుతుంటాయి, అవి కూడా మనం వేయచ్చు. అవి తర్వాత ఏదన్నా పొటాటో ఫ్రైయో లాంటి క్యారెట్ ఫ్రైయో, బ్రింజాలు, ఇవన్నీ కూడా ఒక 5 to 6 ఐటమ్స్ అయితే మీరు పెట్టుకోండి. ఎందుకంటే కొంతమంది బ్రింజాలు తినని వాళ్ళు ఉంటారు, కొంతమంది లేడీస్ ఫింగర్ తినలేని వాళ్ళు ఉంటారు, కాబట్టి ఆల్టర్నేటివ్గా మన దగ్గర తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు పప్పు అంటారా, దాల్ అందరు తీసుకుంటారు, దానిలోకి రసం తీసుకుంటారు, తర్వాత ఆ రెండింటిలోకి ఏదో ఒకటి ఫ్రై తీసుకుంటారు కదా. సో ఆ ఫ్రై కూడా మనము ఒకటే చేయకుండా ఆల్టర్నేట్గా ఒక 2 to 3 అయితే మనం చేసి పెట్టుకోవాలి. సో అలా చేసుకోవాలి. తర్వాత ఫైనల్గా మనకు మజ్జిగ. సో పెరుగు ప్యాకెట్స్ ఉంటాయి, ఆ ప్యాకెట్స్ని మనం మజ్జిగలాగా చేయొచ్చు. ఇక్కడ మనము మెయిన్గా ప్రతి బిజినెస్లో కాంపిటీషన్ ఉంటుంది కదా, సో ఆ కాంపిటీషన్ మనం అధిగమించాలి అంటే, సో మన పక్కన ఇంకొక షాప్ ఉండొచ్చు ఒకవేళ టౌన్లో ఉంటే కదా, సో మన ఆపోజిట్ స్ట్రీట్లో నిండొచ్చు. సో వాళ్ళు మన దగ్గరికి ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను. సో ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్లోగా స్టార్ట్ చేయండి, తక్కువ క్వాంటిటీతో 20 మెంబర్స్కి అయ్యేటట్టు ఒక్కొక్క కర్రీని అయితే తయారు చేసుకోండి. సో ఆ 20 మెంబర్స్ సపరేట్గా 20 ప్యాకింగ్ చేసుకుపెట్టుకోండి. మీరు 10 రూపీస్ పెడతారు, 20 రూపీస్ పెడతారు, మీరు ఇచ్చే క్వాంటిటీ బట్టి మీరు పెట్టుకోండి. కావాలంటే మీరు 20 రూపీస్ ప్యాకెట్ ఒకటి, 10 రూపీస్ ప్యాకెట్ ఒకటి పెట్టుకోండి, అలా అయితే బాగుంటుంది. తర్వాత రైస్ కావాలన్నా రైస్ కూడా సపరేట్గా పెట్టుకోండి, అది ఇక మీ దగ్గర సేల్స్ అవుతాయంటే పెట్టుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు నేను చేసుకున్నారు కదా, సో ఆ ప్యాకింగ్ చేసుకున్న తర్వాత దానికి ఏ ఎక్స్పెన్సెస్ వచ్చాయి, ఆ రోజు మీరు ఆ చేసిన వంటలకి ఎంత ఖర్చు వచ్చింది మొత్తం మీరు రికార్డ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, మీరు అన్ని సేల్స్ చేసిన తర్వాత మీకు ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో దాంట్లోంచి దీన్ని తీసేసి మీకు ఎంత ప్రాఫిట్ వచ్చిందో చూడండి. సో తక్కువ ప్రాఫిట్ వచ్చిందంటే, అంటే మీరు డైలీ వేజెస్ సంబంధించి అంత కూడా రాలేదనుకోండి, నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే కొంచెం ఏదైనా చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే మీరు క్వాలిటీ మటు కాంప్రమైజ్ కాకండి. సో ఏం చేస్తారు, నిన్న మనం అవి యూజ్ చేసాం కదా, సో కొంచెం రేటు పెరిగింది పప్పు ధర, సో అందుకని మనం ఈరోజు కొంచెం తక్కువ చేద్దాము, మనకు ప్రాఫిట్ రావచ్చు, అలా ఆలోచన చేయకండి. మీరు ఒక 2 రూపాయలు ఎక్స్ట్రా అయినా పెట్టండి దాని ప్రైస్, కానీ క్వాలిటీ బాగుండాలి. ఓకేనా? సో క్వాలిటీ బాగాలేకుండా మీరు 5 రూపాయలు పెట్టినా కూడా ఎవరు తీసుకూడదని. సో అక్కడ మనకు బ్రాండ్ వాల్యూ అనేది తగ్గిపోతుంది, కాబట్టి క్వాలిటీ అదే విధంగా మెయింటైన్ చేయండి, లేదంటే మీరు ప్రైస్ అన్నా పెంచండి, ఇలా చేయండి. తర్వాత ఏం చేస్తారు, మీరు దీన్ని ఏ విధంగా ప్రమోట్ చేసుకోవాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, మీరు పబ్లిసిటీ కనిచ్చట్టు ఒక బోర్డు మెయింటైన్ చేసుకోండి బయట. తర్వాత మీరు స్టేటస్లు పెట్టండి. సో ఎలాగో మీ ఫ్రెండ్స్ అందుకుంటారు కాబట్టి స్టేటస్లు పెట్టండి, ఆ విధంగా అందరికి కొంచెం మందికి తెలుస్తుంది. లోకల్గా వచ్చేటోళ్ళు మన దగ్గరికి వచ్చి కొనుక్కుంటూ ఉంటారు, అప్పుడు మనం వాళ్ళని మంచిగా ట్రీట్ చేయండి. సో విసిగించుకోకుండా, కోపంగా లేకుండా, నార్మల్గా మాట్లాడుతూ, మన ఇంట్లో ఆ సిస్టర్స్ లాగా మనం ఏ విధంగా ఉంటామో అలా వాళ్ళతో ఉండండి. అంటే
ఆ విధంగా ఉంటే కన్నా వాళ్ళకి నెక్స్ట్ టైం రావడానికి బాగుంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఒకవేళ వాళ్ళు మీ దగ్గర ఎక్కువ కరెన్సీ తీసుకున్నప్పుడు మీరేం చేస్తారంటే, కాంప్లిమెంటరీగా ఏదో ఒకటి అయితే మీరు ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక 3 పప్పు ప్యాకెట్స్, 2 రసం, తర్వాత ఇంకా రైస్, ఇలా దండిగా తీసుకున్నప్పుడు ఏదన్నా కాంప్లిమెంటరీగా ఒక ఫ్రైయో లేదంటే ఏదో ఒకటి వాళ్ళకి ఫ్రీగా రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళు ఒక హ్యాపీగా ఫీల్ అవుతారు మనకి, వాళ్ళు చూడండి ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది అని ఒక హ్యాపీతో ఉంటారు. తర్వాత ఇంకొకటి కూడా ఇక్కడ ఉంది ఏంటంటే, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తారు. ఎగ్జాంపుల్గా ఇప్పుడు వాళ్ళ పక్కన రూమ్మేట్స్ ఉంటారు, సో వాళ్ళకి ఏం చెప్తారు, ఒరే నేను ఆడ కర్రీ తీసుకున్నా అక్కడ బాగుంది, తర్వాత వాళ్ళు బాగా ట్రీట్ చేస్తారు మనల్ని, మనకి తర్వాత కాంప్లిమెంటరీగా కూడా ఇస్తారు అని ఒక హ్యాపీనెస్తో వాళ్ళు అడగకుండా కూడా వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి రిఫర్ చేస్తారు. అప్పుడు మనకేమవుతుంది, వాళ్ళు కూడా మన దగ్గరకు వస్తారు. ఈరోజు 20 ప్యాకెట్స్ పెట్టేటోళ్ళం, రేపు 30 పెడతాం, ఎల్లుండి 40-50, అలా ఎక్స్పాండ్ అవుతుంది మన బిజినెస్. ఓకేనా, నేను చెప్పిన పాయింట్స్ గుర్తున్నాయా? క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అవ్వకండి, ప్రైస్ 2 రూపాయలు ఎక్కువైనా సరే పెట్టండి. సో ఇలా అయితే మనం బిజినెస్ని అయితే ఈజీగా చెప్తున్నాను స్టార్ట్ చేసుకోవచ్చని. ఈజీ అంటున్నా కానీ కొంచెం కష్టమే అవ్వచ్చు. సో మనకి మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంటే కన్నా డెఫినెట్గా అయితే ట్రై చేయండి, మంచిగా ప్రాఫిట్స్ వస్తాయి. అండ్ ఇది డే మొత్తం ఉండే వర్క్ అయితే కాదు, మార్నింగ్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఆఫ్టర్నూన్ సేల్స్ అవుతాయి. మీకు ఓపిక ఉంటే నైట్ కూడా సేల్స్ చేసుకోవచ్చు. ఓకేనా, మర్చిపోయా, నేను ఇందాక మీరు చెప్పిన ప్రోడక్ట్స్లలో బొంగులు, అప్పడాలు అంటారు కదా, అవి కూడా పెట్టేసుకోండి పనిలో పని, అవి కూడా సేల్స్ అయిపోతాయి. ఇలా మనం అయితే మన ఈ కర్రీస్ బిజినెస్, కర్రీ పాయింట్ బిజినెస్ అయితే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అంతే, ఇంకా మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. సో మీతోటి ఫ్రెండ్స్కు లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కు వీడియో షేర్ చేయండి, ఎవరికొకరికి లైఫ్ ఇచ్చే అవకాశం అవుతుంది. థ్యాంక్ యూ.